అందరికి నమస్కారం. ఆర్కే ఫిలిమ్స్ స్నిగ్ధ క్రియేషన్స్ పైన దీక్ష అనే మూవీ నేను ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్గా చేస్తున్నాను. దాంట్లో ఒక మెయిన్ క్యారెక్టర్ మా జేవిఆర్ అన్న చేస్తున్నారు. ఇందులో మంచి క్యారెక్టర్ చేశారు. అలాగే మా అక్స అయితే అందరికి తెలుసు, మై డీ విన్నర్. అలాగే ఇందులో మంచి సాంగ్ నంది నంది అనే ఒక బ్యూటిఫుల్ సాంగ్ని చేశారు. చాలా అద్భుతంగా చేసింది అమ్మాయి. ఇందులో ఇంకా ఇద్దరు హీరోలు, ఇంకా ఇద్దరు హీరోయిన్స్ చేసినారు. అలఖ్యారెడ్డి అమ్మాయి, అమ్మాయి కూడా వన్ ఆఫ్ ది హీరోయిన్. వీళ్ళందరూ చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. డబ్బింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు గ్రాఫిక్ వర్క్ జరుగుతూ ఉంది. డిఐ చేస్తున్నాం. సినిమా ఒక మంచి కంటెంట్తో చేసాము. దీనికి అన్ని రకాలుగా షూటింగ్ అంతా కంప్లీట్ చేయడం జరిగింది. ఎక్కువ పర్సెంట్స్ సిటీలోనే ఎక్కువ చేయడం, కొంత అవుట్డోర్లో కొంత షూటింగ్ చేసినాం. మా తీగల కృష్ణారెడ్డి గారి కాలేజీలో దాదాపు ఒక వారం 10 రోజులు అక్కడ చేసినాం. ఆ కాలేజీ ఆవరణలో చాలా సీన్స్ అలాగే సాంగ్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా వచ్చింది. అక్కడ దాదాపు 60 ఎకరాస్లో ఉంటుంది ఆ కాలేజీ. చాలా పెద్ద కాలేజ్. అక్కడ అంతా మొత్తం ఏరియా అంతా వాడుకున్నాం. కృష్ణారెడ్డి అన్నగారికి ఈ సందర్భంగా వారికి చాలా చాలా థ్యాంక్స్. కాలేజీ మాకు ఇచ్చి సపోర్ట్ చేసినందుకు వారికి నిజంగా చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఎల్ఎన్టి ఇంజనీరింగ్ కాలేజ్ బిహెచ్ఐలో ఆ కాలేజీ కూడా చేయడం జరిగింది. మా సదాశివరెడ్డి గారు, మా నేటివ్ అతను సిద్ధిపేట అతను, వారు కూడా కాలేజీలో ఫైట్ అలాగే వర్షం సాంగ్ అలఖ్యారెడ్డి అండ్ కిరణ్ పైన చేయడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఆ సాంగ్ కూడా. అది మధుప్రియ పాడింది ఆ సాంగ్. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సాంగ్ కూడా. తప్పకుండా ఈ సాంగ్స్ అన్నీ కూడా, దాదాపు ఇందులో 5 సాంగ్స్ ఉన్నాయి. సాంగ్స్ అన్నీ కూడా మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్ చాలా అద్భుతంగా చేశాడు. చాలా బాగా వచ్చాయి సాంగ్స్ కూడా. ఈ సాంగ్స్ అన్నీ మంచి సింగర్స్తో పాడించడం జరిగింది. తప్పకుండా ఈ సినిమా ఒక పెద్ద హిట్ అయితే నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే నా దర్శకత్వంలో వస్తూ ఉంది. చాలా రోజుల తర్వాత గ్యాప్ తర్వాత నేను ఈ సినిమా చేసినాను. అలాగే డైరెక్షన్ కూడా చేసినాను ప్రొడ్యూసర్గా. అలాగే ఇంకా మా ప్రొడ్యూసర్గా అశోక్ కుమార్ పెన్సెట్టి గారు చేశారు. వారు కూడా మంచి సపోర్ట్గా ఉండి ఈ సినిమాను కంప్లీట్ చేయడానికి పూర్తి సహకారాన్ని అందించారు. అలాగే టెక్నీషియన్స్ అందరూ, మా ఎడిటర్ సీన్ కానీ చాలా బాగా సపోర్ట్ చేస్తూ, మేనేజర్స్ కానీ అందరూ, ప్రతి టెక్నీషియన్ చాలా బాగా పనిచేశారు. కెమెరామెన్ కానీ అందరూ కూడా చాలా బాగా పనిచేశారు. అందుకైతే మంచి లీడ్ క్యారెక్టర్ కాబట్టి తప్పకుండా ఆయన హాస్యము ఈ సినిమా ద్వారా తర్వాత అందరికి మంచి క్యారెక్టర్, మంచి పెద్ద పెద్ద క్యారెక్టర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. త్వరలో కూడా మళ్ళీ మేము ఒక మంచి లేడీ ఓరియంటెడ్ స్పోర్ట్స్ బేస్డ్ మూవీ చేయాలనుకుంటున్నాం. దాంట్లో కూడా జయవీర్ అన్న మంచి మెయిన్ క్యారెక్టర్ చేయబోతున్నారు. అలాగే మా అక్సా ఖాన్ ను పెట్టి మెయిన్ లీడ్ పెట్టి చేయాలని. ఎందుకంటే అమ్మాయి మంచి జిమ్నాస్టిక్ అలాగే కరాటే బ్లాక్ బెల్ట్ అమ్మాయి, మంచి డాన్సరు, డీ విన్నర్ అందరికి తెలుసు అమ్మాయి. అమ్మాయి కూడా చాలా బాగా చేసింది ఇందులో మాకు. అంటే ఆమె జిమ్నాస్టిక్ కాబట్టి ఎలా అంటే అలా బెండ్ అయి డ్యాన్స్ కానీ స్ట్రెచ్ చేయడం కానీ లేదంటే ఫ్రంట్ బ్యాక్ చేయడం కానీ చాలా బాగా చేస్తారు. డెఫినెట్గా ఈ సినిమా ద్వారా బ్రహ్మాండమైన పేరు మా అక్సాఖాన్ కూడా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు దుబాయ్లో కూడా కొంత షూట్ చేసేది ఉంది. త్వరలో అది కూడా చేసి కంప్లీట్ సాంగ్ కాబట్టి అది ఎప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా తర్వాత 18 లాంగ్వేజ్లో చేస్తున్నాం కాబట్టి తప్పకుండా దీన్ని ఫినిష్ త్వరలో సెన్సార్ కూడా కాబోతుంది. అయిన తర్వాత కొత్త సినిమా మొదలు పెడతాం. దాంట్లో కూడా కొందరు ఆర్టిస్ట్ అంటే అక్సా సెలెక్ట్ అవుతుంది. ఇంకా కొందరిని సెలెక్ట్ చేస్తున్నాం. త్వరలో అది కూడా అనౌన్స్ చేద్దాం ఆర్కే ఫిలిమ్స్ ద్వారా. తప్పకుండా మీరందరూ మా సినిమాను ఆశీర్వదించాలి. మా దాంట్లో పనిచేసిన వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తూ ఈ సినిమాని సక్సెస్ చేయాల్సిందిగా మరీ మరీ కోరుతూ, ఇందులో పనిచేసిన వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. మా రాజ్ కిరణ్ అయితే పెద్ద హిట్ వస్తుందని ఈ సినిమా ద్వారా రాజ్ కిరణ్కి
మ్యూజిక్ డైరెక్టర్ మంచి పేరు వస్తుంది నమ్మకం నాకుంది. రావాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వచ్చిన ప్రింట్ మీడియా ఎలక్ట్రిక్ మీడియాకు అందరికీ ప్రెస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఎవ్రీవన్. నమస్తే. దీక్ష సినిమా మా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు, మరి ఈ సినిమాకి నిర్మాత, దర్శకత్వం, రచన ఆయన సొంత ఆలోచనలో నుంచి వచ్చిన ఈ దీక్ష సినిమా. మరి ఒక పట్టుదలతో ఎంతో కృషితో ఇన్ని రోజుల గ్యాప్, 30 సినిమాలు తీసిన తర్వాత మధ్యలో ఒక 3-4 సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకుంటూ ఫైనల్గా ఈ దీక్ష సినిమాని సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని క్యారెక్టర్స్ని ఆయన ఓన్ మైండ్తో ఈ క్యారెక్టర్కి ఎవరెవరైతే క్యారెక్టర్ కరెక్ట్ అని చూసుకొని ఆ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకొని మరి వాళ్ళని మోల్డ్ చేసుకొని క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోవటం కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్టులు అయినప్పటికీ కొత్త వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ మరి చేయటం ఒక ఎత్తు అయితే చేపించుకునే విధానం సీనియర్ డైరెక్టర్గా ఆయన ఎక్స్పీరియన్స్ తోటి మోల్డ్ చేసుకొని పాత్రలే కనపడే విధంగా మరి దీక్ష సినిమాని తీయడం జరిగింది. మరి దాంట్లో హీరో కిరణ్కి కానీ, బ్యానర్కి కానీ, ప్రొడ్యూసర్స్కి అండ్ మా ఆర్టిస్టులందరికీ కూడా, ముఖ్యంగా హీరో హీరోయిన్తో పాటు నా క్యారెక్టర్ నా పేరు ప్రేక్షకులందరినీ, సినిమా ప్రేక్షకులందరినీ కూడా ఆశీర్వదించాలని చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ నమస్కారం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ అసహాని. మీ అందరికీ నేను యాజ్ అ డాన్సర్గా, యాజ్ అన్ ఆర్టిస్ట్గా, యాజ్ అన్ యాక్ట్రెస్గా తెలుసు. సో ఈరోజు వచ్చేసి దీక్ష సంబంధించిన ఒక చిన్న ప్రెస్ మీట్. ఈ దీక్ష మూవీ వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ. అవును, నేను ఐ జస్ట్ పర్ఫార్మ్ దిస్ సాంగ్ ఇన్ దిస్ మూవీ, బట్ కానీ కాన్సెప్ట్ ఈ దీక్ష మూవీది కానీ ఈ సాంగ్ నేను చేశాను కానీ నేను సాంగ్ ఇది వచ్చేసి చాలా చాలా స్పెషల్ నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్స్ టు ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ, రామకృష్ణ సార్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ సార్, మీతో వర్క్ చేయడం అంటే నాకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. అండ్ ఇంకా తప్పకుండా మనం ఫ్యూచర్లో కూడా తొందరగానే వర్క్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఆల్రెడీ అందరికీ చెప్పారు కూడా సార్ దాట్ నేను ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ సార్ తీసినారు అండ్ ఐఎమ్ ద లీడ్ ఫర్ దాట్. సో ఐమ్ థ్యాంక్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఇంత పెద్ద ఆపర్చునిటీ మళ్ళీ ఇచ్చినందుకు అండ్ నా టాలెంట్ పైన అంత నమ్మకం పెట్టినందుకు. నేను డెఫినెట్గా ఈ సాంగ్కి ఎలా 100% ఇచ్చాను, ఈ దీక్ష మూవీకి ఎలా 100% ఇచ్చాను, దానికన్నా ఇంకా 2000% ఆ నెక్స్ట్ మూవీలో కూడా ఇస్తానని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఈ మ్యూజిక్ కానీ రాజ్ కిరణ్ సార్ ఇచ్చారు దీక్ష మూవీకి. అండ్ చాలా అంటే చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ప్రతి సాంగ్ చాలా బాగుంది. నేను కొన్ని సాంగ్స్ కూడా విన్నాను. సింగర్స్ కానీ ఎవ్రీవన్ ఇస్ సో మచ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ మూవీ. అండ్ అశోక్ కుమార్ గారు ప్రొడ్యూసర్ గారు, రామకృష్ణ సార్ ప్రొడ్యూసర్, సో వాళ్ళందరికీ జస్ట్ ఐ కాంట్ సే లైక్ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వలేదు, బికాస్ నేను ఐఎమ్ ఆల్సో పర్సన్ కాబట్టి. బట్ డెఫినెట్గా ఈ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలి, మా సాంగ్ మీరందరూ చూసి మమ్మల్ని ప్రేజ్ చేయాలి అని మేమందరం కోరుకుంటున్నాము. అండ్ ఇంకా కొంచెం రిమైనింగ్ షార్ట్స్ ఇంకా ఉన్నాయి సాంగ్స్ది, అది మేము దుబాయ్ వెళ్తున్నాము వెరీ సూన్గా, అది కూడా తీసి ఎడిటింగ్లో చేసేస్తాము. కానీ సాంగ్ అయితే బాగా వచ్చింది, మీ అందరికి కూడా నచ్చుతుంది అని కోరుకుంటున్నాము. సో జస్ట్ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ ఫర్ అ దీక్ష.